कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी अंटे गौरव उंडी मोदटि नुंचि कांग्रेस लो मालंटे लोवरु कूडा इप्पुडुन्न कांग्रेस पार्टी लीडरशिप मीद संतोषंगा लेरु आयन व्यवहार शैली मीद आयन माट्लाडे भाष मीद आयन पद्धतुल मीद आयन चरित्र मीद ఆయన ఆయనకున్న క్యారెక్టర్ మీద ఆ క్రెడిబిలిటీ తోటి పోల్చుకుంటే ఎవరు సంతోషంగా లేరు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాత్ర పోయించిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఉన్నోళ్ళు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఒక సేవ చేయాలన్న మానవతంతో సేవ చేయాలి ఒక రాష్ట్రాన్ని బాగుపడే ఉద్దేశం ఉన్న వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయగలుగుతా తప్పితే ఒక తప్పుడు వ్యక్తుల తోటికి తప్పుడు వ్యక్తుల చేతికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది అటువంటిప్పుడు మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలని మాలాంటి వాళ్ళు కాదు లక్షల మంది వేల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు కాపాడినోళ్ళు బాధపడుతున్నారు ఇన్నేళ్ళు కష్టపడి బయట పార్టీ నుంచి వచ్చిన ఆయన పెద్ద పదవి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తందుకు మేము కష్టపడాలనా మేము దారం రక్తం దారబోస్తున్నాం కష్టపడుతున్నాం రాత్రింబాలు కష్టపడి మేము టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి ఎందుకు బయట పార్టీ నుంచి వచ్చిన ఆయనని డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్న ఆయనని ఆయన ముఖ్యమంత్రికి చేస్తందుకైనా మేము ఇన్నోళ్ళకి మేము త్యాగం చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్న భావన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది ఇది నిజం ఆయన చేసిన జీవితంలో పెద్ద పొరపాటు ఏందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ నే కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కావచ్చు అనరాని మాటలు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో వాడలేని భాషని వాడిండు అది ఎవరి ఎవరి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తి నిజాయితీగా తెలంగాణ కోసం ప్రజలకు 13 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఏ తప్పు చేయని వ్యక్తి మీద నిందలు వేసిండు దానికి ప్రూఫ్ లేదు నేను 3 రోజులు చెప్తున్నా నిజంగా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే నేను అమ్ముడు పోయినట్టు బీజేపీకి ఏదైనా ప్రూఫ్ ఉంటే నిరూపించు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేదా నీ పార్టీకి నీ పిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేయి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోమని ఛాలెంజ్ విసురుతున్న మీడియా ద్వారా ఢిల్లీ నుండి తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఒక నికాసైన వ్యక్తిని నిజాయితీగా దము ధైర్యం ఉన్న వ్యక్తిని తెలంగాణ కోసం కొట్లాడిన నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి కృషి చేసిన వ్యక్తిని అనవసరంగా రాజకీయంగా ఎదుర్కోలేక మా ఇమేజ్ని దెబ్బతీస్తందుకు ఆ మీద అట్లా మాట్లాడింది కదా దమ్ము ధైర్యము చీము నెత్తురు ఉంటే ఆయన చెప్పిన సవాల్ నేను ఇచ్చిన సవాల్కు ఒప్పుకొని ఎక్కడ మీటింగ్ పెడతాడో ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మా బీజేపీ తోటి ఏం ప్రయోజనమైందో నిరూపించమని చెప్తున్నా ఇప్పటివరకు దాని మీద మాట్లాడలేదంటే ఒక దొంగ చిల్లర దొంగ పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు మరి ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి రాజగోపాల్ రెడ్డి సవాల్ని ఎందుకు స్వీకరించట్లేదు నిజంగా రాజగోపాల్ రెడ్డి చెడ్డపని చేసి ఉంటే అమ్ముడు పోయి ఉంటే రుజువు చేయమని చెప్పు ఏ శిక్షకైనా ఏ ఎంక్వైరీతోనా సిబిఐయా ఏ ఎంక్వైరీ అయినా చేయండి దేశంలో ఉన్న సంస్థతో లేదంటే ఎనీ ప్రైవేట్ ఏజెన్సీతో చేయించండి ఫలానా తప్పు చేసినారు ఫలానా అవినీతి జరిగింది వీళ్ళకి లాభం జరిగిందని చెప్పి దాని మీద సమాధానం చెప్పవలసిందిగా మరొకసారి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదు కేవలం డబ్బు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర మాట ఉండే వ్యక్తులు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నారు క్యారెక్టర్ ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన పని చేయరు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి నాయకులందరూ బయటికి వస్తారు జరగబోయేది అది ఈరోజు మరి వెంకటరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ అయ్యింది కాబట్టి ఆ విషయం మీద కూడా తన ఆగ్రహంతో ఉన్నట్టు నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది రాబోయే రోజుల్లో మరి వెంకటరెడ్డి గారు కూడా ఎందుకంటే ఇది నాకు ఒకటే అర్థమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాలాంటి వాళ్ళం ఉద్యమం చేసిన వాళ్ళం 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రక్తం కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళని కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళని తెలంగాణ ఉద్యమం సంబంధం లేని వాళ్ళని వచ్చి మా మీద పెద్ద
పెత్తనం చేసి కనీస మర్యాద ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు అవమానించడం ఉన్నాయి కాబట్టి అది చాలా మంది నాయకులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష చూసిన తర్వాత ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఏ విధమైన విమర్శలు ఏం వాడారో ఒక పిసిసి ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి ఉన్న వ్యక్తి నా మీద వాడిన భాష మీరు అందరూ చూసిండు దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు ఇతను వేరే పార్టీ నుంచి వచ్చి నాలుగు పార్టీని మారొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడోళ్ళ మీద ఈ వాక్యం చేస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మరి వెంకట్ రెడ్డి గారి నిర్ణయం నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఆయన నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు తీసుకోవాలని కూడా చెప్తున్నాను నేను తప్పకుండా మేము అందరం కూడా ప్రజల కోసం పనిచేసేవాళ్ళం ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల పక్షాన పోరాటం చేసే నిర్ణయం ఉంటుంది తప్పితే స్వార్థం కోసం అమ్ముడు పోయిన అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండ్రు మా మీద మా ప్రజల్లో ఉన్న పేరు ప్రతిష్టల్ని మన వాళ్ళని జీర్ణించుకోలేక అప్రతిష్ట పాలు చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా బతుకుతున్నాం తప్పితే ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు అమ్ముడు పోలేదు పదవుల కోసం అవసరమైతే పదవులు త్యాగం చేసినాం తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు మునుగోడు ప్రజల గురించి కూడా నేను పదవి త్యాగం చేస్తున్నా రేపు గెలిపోవటంలో మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు అంటే మాకు అర్థం దాని అర్థమైంది మాకు పదవులు కాదు ముఖ్యం ఒక రాచరిక పాలన కుటుంబ పాలన పోవాలంటే మనం త్యాగం చేయాలి యుద్ధం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి తల్లుల యొక్క ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకున్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఇవాల తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పరిపాలన జరుగుతలేదని ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టాలని ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఏ తల్లి అయితే టికెట్ ఇస్తే మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గెలిచిండో ఆ తల్లిని ఈడి ఆఫీసుల కాడ 75 సంవత్సరాల తల్లి సోనియా గాంధీ గారిని మరి విచారణ పేరుతోటి అవినీతి మరకలు జల్లి ఇవాళ ఈడి ఆఫీసుల ముందట నిలబెడుతుంటే ఇక్కడ మీరు గెలిపించినటువంటి నాయకుడు పోయి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అమిత్ షా మోడీ దగ్గర పోయి ఇవాళ బేరసారాలు ఆడుకొని మీరు గెలిపించిన గెలుపును మరి ఎక్కడో ఇది కాదు అని చెప్పి రాజీనామా చేస్తున్నాను చెప్పడము ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. ఒక దిక్కు క్యాన్సర్తో బాధపడుతుంది సోనియా గాంధీ గారు, కరోనాతో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీ గారిని ఆఫీసులలో గంటలు గంటలు మరి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పత్రిక ఆఫీసును మూసివేసి ఇవాళ బీజేపీ మన నాయకులను ఇబ్బంది పెడుతుంటే ఇదే కాంగ్రెస్ తోటి ఇదే మీరిచ్చినటువంటి అవకాశాలతోటి పెద్దోళ్ళైనటువంటి నాయకులు ఇవాళ అక్కడ బేరసారాలు ఆడుకోవడము లేదా వర్కుల కోసం అమ్ముడు పోయి ఇవాళ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి మరి తల్లి రొమ్మ మీద ఎద మీద కాలితో తన్నినట్టు కాదా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని బీజేపీ టిఆర్ఎస్ పరిపాలిస్తా ఉంది. ఇప్పుడు బీజేపీలో చేరడం మూలంగా అదనంగా ఇంకా ఏదో సాధిస్తాం అంటున్నారు. చేరిన వాళ్ళందరూ లాభాల కోసం చేరుతున్నారు, వర్కుల కోసం చేరుతున్నారు, అధికారం కోసం లేదా పనుల కోసం చేరుతున్నారు తప్ప ఇదే పబ్లిక్ మీద తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద పిల్లగాడు తినే చాక్లెట్ మీద చిన్న పిల్లోడు తాగే పాలు మీద ప్రతి వస్తువు మీద గబ్బర్ సింగ్ ట్యాక్స్ లేసి పన్నుల మీద పన్నులు, పెట్రోల్ డీజిల్ గ్యాసు ఉప్పు పప్పు నూనె ఇంత గబ్బర్ సింగ్ ట్యాక్స్ లేసేటువంటి బీజేపీ ఎట్లా గొప్పదైందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక కొంతమంది నాయకులకు పనులు ఇస్తానో కొంతమంది నాయకులకు పదవులు ఇస్తానో బీజేపీ టిఆర్ఎస్ గొప్పదాట. ఈ 4 కోట్ల ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెడ్డదో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు తమ్ముళ్ళు అందరూ అర్థం చేసుకోండి. దయచేసి ఈరోజు రేట్లను చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. బీజేపీ సాధించింది ఏమన్నా ఉందంటే ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రజాస్వామికంగా 10 ప్రభుత్వాలు ఎన్నికోబడ్డాయి,
ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను నిట్టనిడున కూల్చేయడం, ఇతర పార్టీలలో ఎమ్మెల్యేలను గుంజుకోవడం, కొనుక్కోవడం, లేదా పేదలను నడ్డి విరిచే విధంగా ధరలు పెంచడం, పక్క ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడం, ప్రభుత్వాలను కూల్చడం, ఇదే బీజేపీ చేసినటువంటి 8 సంవత్సరాల అభివృద్ధి. ఇంతకంటే మీరు రోజు వాడేటువంటి పెట్రోలు, ఎక్కేటువంటి బస్ రేట్లు, వాడేటువంటి కరెంటు రేట్లు, మరి తాగేటువంటి పాల రేట్లు, ఇవాళ బిస్కెట్ రేట్లు కూడా పెంచి పిల్లల యొక్క ఆహారాన్ని అంటే ఎట్లా ఉందంటే ఒక తల్లి పాలకు తప్ప అన్నిటికీ ట్యాక్స్ వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇదే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని మీరందరూ తెలంగాణ బిడ్డలు, మీ ఆకాంక్ష నెరవేర్చిన తల్లి, మన ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు. తల్లిని చంపి బిడ్డనిచ్చిరన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం తప్పు, మీరు ఇచ్చిన తెలంగాణ తప్పు అన్నటువంటి బీజేపీకి పోతున్నటువంటి నాయకులను మీరు అడగండి. ఇవాళ గల్లి గల్లిలో గల్లబట్టి బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వస్తే అయ్యా వస్తున్నారు. మరి ఈరోజు ధరల సంగతి ఏంది? పేదోడు వాడే ఒక బుగ్గకేమో రేట్లు పెరుగుతాయి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో కరెంటు ఫ్రీ, మరి ఎకరం ఉన్న వాళ్ళకేమో 5000, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో లక్షలు లక్షలు. ఇలాంటి పరిపాలన నడుస్తూ ఉంది. ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీరు అడిగినటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అనేక సంక్షేమ పథకాలు ఇందాక చెప్పినట్టుగా మరి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నాటి ఇందిరాగాంధీ గారి కానుండి ఈనాటి సోనియా గాంధీ గారి వరకు సాధిస్తే ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత అమ్ముడు కొనుడు, అమ్ముడు కొనుడు, ఇంతకంటే దోసుకోవడం దాసుకోవడం దాసుకోవడం కోసం అన్న పోయి కండవ కప్పుకుంటే వాడు మంచోడు. ప్రశ్నిస్తే మనకు అవినీతి మరకలంటించి జైళ్లలో పెడతారు, పోయి వాళ్ళ దాంట్లో కండవ కప్పుకుంటే వాళ్ళు మంచోళ్ళు. మరి ఇంతగా ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఆలోచించండి. రాజగోపాల్ రెడ్డి గారు పోతూ పోతూ నేడున్నటువంటి పిసిసి అధ్యక్షుని మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, జైలు పోయొచ్చిన ఆయన కింద పనిచేయాలని. అయ్యా అమిత్ షా గారు ఇదే గుజరాత్ను సర్వనాశనం చేసి వేల మంది చావులకు కారణమైనందుకు జైలు పోయొచ్చిండు, మరి అమిత్ షా తోటి ఎట్లా కూర్చొని మంత్రాలు చేసుకొని బీజేపీలో జాయిన్ అవుతున్నావు? అమిత్ షా జైలు పోయొచ్చిండు, రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఇవాళ పోయిండు తప్ప ఎవరి ప్రాణాలు తీసో, అవినీతి చేసో, దోచుకోనో, ఎవరినో ఎవరి కొంపలు కూల్చో జైలుకు పోలే. బీజేపీ తోటి టీఆర్ఎస్ మీద పోరాటం. అరే నిన్న ఇప్పటి వరకు బీజేపీ టీఆర్ఎస్ బంధం 7 అడుగుల బంధం లెక్క 7 సంవత్సరాలు నడిచింది. ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ప్రజలలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి విడిపోయినట్టుగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు. ఇవాళ నేను వీళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర పోవాలంటున్నారు. ఇదే నిజంగా బీజేపీ కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉంటే ఇక్కడ పోయినసారి పోటీ చేసిన ఆయనకే టికెట్ ఇవ్వాలి మునుగోడులో, అవునా కాదా? బీజేపీ తరఫున పోయినసారి ఎవరైతే పోటీ చేసిరో పాప ఆయన ఓడిపోయింది కదా. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, నీతి రీతి ఉంటే పోయినసారి పోటీ చేసిన ఆయనకే ఇక్కడ బీజేపీ టికెట్ ఇవ్వాలి. ఈయన భోంగనాల్లో టికెట్ రావాలి, పనులు కావాలి, పదవులు కావాలి, కానీ ఎదుటాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఇవి పనికిరావంటారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 13 నెలలు అయిన తర్వాత నువ్వు రాజీనామా చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పదవి ఆగమైపోయింది, ఆగమైపోయింది, ఆగమైపోయింది అని అన్నావు. ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు రాలే, మరి ఏ పోరాటంలో రాలే, ఏ సభ్యత్వం మెంబర్షిప్ కూడా చేయలే. కార్యకర్తలకు ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం చేస్తే కనీసం సభ్యత్వాలు కూడా చక్కగా చేయలే. రాహుల్ గాంధీ గారు మీటింగ్కి వస్తే రాహుల్ గాంధీ గారు మీటింగ్కి రాలే. మళ్ళీ మేము రాహుల్ గాంధీ అంటే గౌరవం, సోనియమ్మ అంటే గౌరవం, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని లేని తప్పుడు కేసులలో ఇరికించి ప్రజల కోసం పోరాడుతున్నారని ఇబ్బందులు పెడుతుంటే మీరు వాళ్ళతోటి మాట్లాడుకొని ఇవాళ గెలిపించిన ప్రజల యొక్క ఆకాంక్షల మీద మన్ను పోసి మీ ప్రయోజనం మీరు చూసుకొని పోతూ ఈరోజు కాంగ్రెస్ నాశనాన్ని కోరుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు.
దయచేసి మునుగోడు అడ్డ అంటే అది ఎవరున్న కాంగ్రెస్ అడ్డ కాబట్టి ఆ అడ్డను కాపాడదాం ఆ అడ్డను నిలబెట్టుకుందాం మునుగోడు ఆత్మ గౌరవాన్ని కాపాడదాం ఈ ప్రజల నడి విరిచేటువంటి టిఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ